సాంబశివరావు గారిని అర్ధరాత్రి కాడ ఎలాంటి ఆరోపణలు లేకుండా ఎలాంటి నెగిటివ్ ఆరోగ్య పరిస్థితి లేకపోయినప్పుడు కూడా అరెస్ట్ చేయడం అనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను ఇండెఫినెట్ కూర్చోవడం మూలంగా కార్మికుల్లో, ప్రజా సంఘాల్లో, ప్రజల్లో ఒక విధమైనటువంటి చైతన్యం వస్తూ ఉంది. ఈ కేసీఆర్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకోవటానికి, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఆయన్ని అరెస్ట్ చేయడం, సాంబశివరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేసి డాక్టర్లు తీసుకొచ్చి డాక్టర్ల ద్వారా రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ మూలంగా ఏదైనా కానీ సానుకూలం లేకపోతే, వ్యతిరేకం ఉంటే అరెస్ట్ చేయటం అనేది సహజం. కానీ పోలీసులను ఉసిగొలిపి కేసీఆర్ గారు పోలీస్ యంత్రాంగం అంతా నా చేతిలో ఉందని చెప్పి వాళ్ళని ఉసిగొలిపి అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్టీసీ సమస్యను పరిష్కారం చేయాలి, లేకపోతే ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా ఏకమై ఆర్టీసీని కాపాడుకోవడానికి, ఆర్టీసీ అంటే కేవలం ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులదే కాదు, ఆర్టీసీ అంటే తెలంగాణ ప్రజలదే, తెలంగాణ రవాణా, తెలంగాణను కాపాడుకోవటానికి అన్ని విధాలా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజున తెలంగాణలో ప్రజల యొక్క ఆకాంక్షలకి, కేసీఆర్కు అహంకారానికి మధ్యన ఒక పోరాటం జరుగుతుంది. ఖచ్చితంగా అహంకారంతో ప్రవర్తన చేస్తున్నటువంటి కేసీఆర్ ఓడిపోవటం ఖాయం. ప్రజల ఆకాంక్ష అయినటువంటి ఆర్టీసీ ప్రజా రవాణాగా ఉండటం కూడా ఖాయమని చెప్పి తెలియజేస్తాను. ఓకే, ఈరోజు కూనంనేని సాంబశివరావు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ సిపిఐ పార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు వైట్ జంక్షన్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్నం చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 23 రోజులుగా తమ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే అందుకు మద్దతుగా సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అయినటువంటి కూనంనేని సాంబశివరావు గారు గత 2 రోజులుగా నిరారదీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో నిన్న అర్ధరాత్రి దాదాపు 1:30-2 గంటల ప్రాంతంలో అక్రమంగా మగ్దుమ్మంలో చొరబడి పోలీసుల చేత దాడి చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వము, కేసీఆర్ తన పోలీసు బలగాల చేతనే ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారు. ప్రజా ఉద్యమాలు ఆపడం ఎవరి తరం కాదు, నియంతలా వివరిస్తే పాలకుల పైన ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. కేసీఆర్ ఇప్పటికైనా ప్రజా సంఘాలు జేఏసీ, ఆర్టీసీ జేఏసీ చేస్తున్నటువంటి విజ్ఞప్తిని, ఆర్టీసీ కార్మికులను 48,000 మందిని తొలగించడం అంటే అది దుర్మార్గమైనటువంటి చర్య. నియంతృత్వ విధానాన్ని ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తున్నాడు. ప్రజల నిర్బంధాన్ని బద్దలు కొడతారు. ప్రజా ఉద్యమాల చేత ప్రజలు కావాల్సినటువంటి సమస్యలను, ఆ సమస్యల సాధన కొరకు ప్రజలు ఖచ్చితంగా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తారు. అశేషమైనటువంటి ప్రజలంతా కూడా ఈ అక్రమ అరెస్టును ఖండించాలని చెప్పేసి, అదే రకంగా ఈ నెల 30వ తారీఖున ఆర్టీసీ కార్మికులు వామపక్ష పార్టీలు తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభను ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, యువకులు జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మె మొదలుపెట్టి వాళ్ళకి 24 రోజులు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి సిపిఐ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గారు దీక్ష పూనుకున్న సందర్భంలో మరి వారు ఏకదాటిగా నిద్రపోయిన సమయం చూసి ఎత్తకపోవటం అన్నది దొంగలుగానే మేము భావిస్తా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు చేసేటువంటి కుట్రలు ప్రజలు ఎదురు తిప్పికొట్టడానికి వాళ్ళ రేపు జరగబోయేటువంటి 30వ తారీఖున సమర భేరీని ప్రజలు తండోపతండాలుగా వచ్చి విజయవంతం చేస్తారు. కేసీఆర్ గారు ఇచ్చేటువంటి డిమాండ్లు సానుకూలంగా వారు అమలు చేయాలి. ఆర్టీసీ సమ్మెలో పెట్టినటువంటి యాజమాన్యం, జేఏసీ యాజమాన్యం పెట్టినటువంటి డిమాండ్లను సానుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వాలని, అదే పద్ధతిలో
ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా ఆలోచించాలని, పెద్ద ఎత్తున ప్రజలు, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, కార్మిక వర్గాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంబంధ కులాలు, మరి ఇవాళ ఒకే తాటి మీద ప్రజలు ఇవాళ నిలబడుతున్నారు. మీరు దానికి ఆలోచించండి. మరొకసారి రాష్ట్ర మహిళా సమాఖ్య వైపు నుంచి రాష్ట్ర కార్యదర్శిగా మీకు మేము తెలియజేస్తా ఉన్నాం. సానుకూలంగా ఆలోచించండి. ప్రజలు తిరగబడితే మీరు ఒక్కరే మిగులుతారు. మీ ఒక్కళ్ళని మేము కలుపుకోవడం కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నాం. మీరు ఒంటరిగా ఉండటానికి వీలు లేదు. మీరు ఒక మంత్రిగా, ఒక తండ్రిగా ఈ రాష్ట్ర ప్రజలని మీ బిడ్డలుగా చూడాలి అని చెప్పేసి మహిళా సమాఖ్యగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలని.